మహాభారతం అంటే రాజ్యాలు, యుద్ధాలతో పాటు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఎంతోమంది వ్యక్తుల చరిత్రలు మనకిక్కడ దర్శనమిస్తాయి. ఇందులో కౌరవ పాండవ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. కానీ మహాభారతంలో మరెక్కడ చూసినా మనకు పాండవులు మంచివారిగా నిదాన పరులుగానే కనిపిస్తారు. అలాంటి పాండవులు తమ పెదనాన్న సంరక్షణలో పెరుగుతారు. మరి ఇంతకు తమ తల్లి అయిన కుంతి మాద్రి ఎలా వితంతువుగా మారారో ఎక్కడా ప్రస్తావించరు. కుంతి మాద్రిల భర్త పాండవుల తండ్రి పాండురాజు. పాండురాజుకు ఒకనాడు ఒక మహర్షి శాపం పెడతారట. నేటి నుండి నువ్వు భార్యతో ఏకాంతంగా కలిస్తే నీకు మరణం సంభవిస్తుందని శాపం పెట్టడంతో ఆనాటి నుండి పాండురాజు తన మహారాణుల మొహం చూడకుండా ఒంటరితనం గడుపుతూ ఉండేవారు. అలా కొద్ది కాలం గడిచాక పాండురాజులో తన రాజ్యాన్ని పాలించటానికి, తమను పున్నామ నరకం నుండి కాపాడటానికి సంతానం లేదే అనే చింత మొదలైంది. దాని తమ కులగురువుతో చెప్పగా ఆ మహర్షి ఉపాయం చెప్పారు. మికిలి సంతోషంతో పాండురాజు ఆ విషయాన్ని తన భార్య అయిన కుంతీదేవితో చెప్పగా ఆమె తన చిన్నతనంలో నేర్చుకున్న మంత్రం గురించి సవివరంగా పాండురాజుకు వివరించి భర్త అనుమతితో ఆ వేద మంత్రాన్ని ఉపయోగించి దేవతల ద్వారా అన్నిటిలో నిపుణులైన ముగ్గురు కుమారులను పొందింది. కుంతి సంతానం చూశాక మాద్రికి కూడా సంతానంపై ఆశ కలిగి ప్రాణనాథ నాకు సంతానం ప్రసాదింపుము అని అడగ్గా పాండురాజు కుంతితో సంతానం కలుగు ఆ మంత్రాన్ని మాద్రికి చెప్పమంటాడు. భర్త మాట శిరోదార్యంగా భావించిన కుంతీదేవి తన సవితి అయిన మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశించి ఒకసారి మాత్రమే నువ్వు ఈ మంత్రాన్ని వినియోగించాలని సూచిస్తుంది. అనంతరం మాద్రి పుత్ర సంతానంపై కోరిక కలిగిండి ఒకసారి మాత్రమే ఆ మంత్రాన్ని పఠించి అశ్విని దేవతలను మెప్పించి వారి ద్వారా నకుల సహదేవులను పొందుతుంది. ఇలా సంతానంతో ఉప్పొంగిపోతున్న పాండురాజు ఆనందంలో తనకు మహర్షి పెట్టిన శాపనే మరిచి మాద్రిని చూసి పరవశించిన వాడై ఆమెతో ఏకాంత సేవకు రసికుడిలా సిద్ధమై గట్టిగా తన భార్యను కౌగిలించుకుంటాడట. వెంటనే పెను ఉప్పెన్నెలా మహర్షి మాటలు ఫలించి పాండురాజు నేలవాలి తన భార్యలు బాల పంచ పాండవుల సమక్షంలో స్వర్గప్రాప్తి పొందెను. Please subscribe to People's Post TV. Please follow People's Post TV. Thank you. Please subscribe to People's Post TV. Please subscribe to People's Post TV. Thank you.